అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేయాలి. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి 16 వచనాలను మనం 3 భాగాలుగా విభజించి స్టడీ చేయవచ్చు. మొదటి 5 వచనాలు యేసుక్రీస్తును చంపడానికి కుట్ర ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. 6 నుంచి 13 వచనాలు మనం చూస్తే బేతనీయలో యేసుక్రీస్తుకి తైలాభిషేకం చేయడం జరుగుతుంది. 14 నుంచి 16 వచనాలు యూదా ఇస్కరియోతు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి కుట్ర పన్నాడు అన్నది మనకి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మొదటి భాగంలోకి మనం వెళ్దాం. మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేయాలి. ఈ మొదటి 5 వచనాలకి మనం ఏమని పేరు పెట్టుకున్నామంటే యేసుక్రీస్తును చంపడానికి అక్కడున్న యాజకులు కానీ లేకపోతే అక్కడున్న ప్రజల పెద్దలు ప్రయత్నం చేయడం జరుగుతుంది. చూడండి, మొదటి వచనం చూస్తే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగిందేమనగా ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుషు కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఇక్కడ 26వ అధ్యాయం మత్తయి సువార్త మరియు 27వ అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమానుభవం మరియు ఆయన యొక్క మరణాన్ని గురించి ఈ 2 అధ్యాయాలు తెలియజేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పిలిచి ఏమని చెప్తున్నాడంటే 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనేది ఒకటి వస్తుంది. ఆ పస్కా పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే మనుషు కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడిననియు మీకు తెలియనని చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి తన మరణాన్ని గురించి తన శిష్యులకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి శిష్యులకు తెలియజేయటం ఇది 4వసారి. మొదటిసారి మత్తయి సువార్త 16 అధ్యాయం 21వ వచనంలో మొదటిసారి తన మరణాన్ని గురించి వారికి చెప్తారు. తన 2వసారి 17వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనంలో 2వసారి తన మరణానుభవం తన సిలువ శ్రమల గురించి తన శిష్యులకు గుర్తు చేస్తూ ఉంటారు. 3వసారి చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం కనుక చూస్తే 3వసారి యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ అనుభవాన్ని మరణం గురించి తన శిష్యులకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఇది 4వసారి మళ్ళీ తన శిష్యులకి తన మరణాన్ని గురించి తను ఏ విధంగా పాపుల చేతికి అప్పగించబడతాడు, ఏ విధంగా వాళ్ళు అన్యాయంగా ఈయన మీద కుట్ర పన్ని ఈయన చిత్రహింసలు గురి చేసి మరణానికి ఆయన్ని పాత్రునిగా చేస్తారనేది ఇది 4వసారి ఆయన చెప్తున్న సందర్భం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను ఏ ఉద్దేశంతోనైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం అన్నీ అంటే తన సిలువ శ్రమల గురించి, తన మరణాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గురించి పదే పదే తన శిష్యులకు చెప్తూ వారిని తన మరణానికి సిద్ధపరచడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే జరగబోయేదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి మరొకసారి తన శిష్యులకి జ్ఞాపకం చేస్తా వారిని మానసికంగా అన్ని విధాలుగా సిద్ధపరచడం మనం చూస్తున్నాం. 2 రోజులైన తర్వాత పస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనుషు కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడతాడని మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఇక్కడ చూస్తే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు అప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు సమాజ మందిరాల్లో నిలబడి బోధించేవాళ్ళు, ఉన్నతమైన మోషే పీఠం మీద నిలబడి వాళ్ళు వాక్యాలు ప్రసంగించేవాళ్ళు. అటువంటి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆ రోజుల్లో ప్రధాన యాజకుడిగా అంటే చీఫ్ ప్రీస్ట్ అంటాం, ఆ కైప అని అతని పేరు, అతని ఇంటికి వెళ్ళిపోయి ప్రధాన యాజకుని మందిరంలోకి కూడి వచ్చి యేసుక్రీస్తును మాయోపాయం చేత పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. ఇక్కడ చూస్తే ఎవరి గురించి అయితే ధర్మశాస్త్రం చెప్తుందో, ఏ మెస్సే గురించి అయితే ధర్మశాస్త్రం బోధిస్తూ ఉందో, ధర్మశాస్త్రంలో బలులు, అర్పణలు, అక్కడ జరుగుతున్న పస్కా పండుగ ఇవన్నీ ఏ యేసుక్రీస్తునైతే ప్రకటిస్తూ ఉన్నాయో, సరైన ప్రవక్తలకి దేవుడు వాగ్దానం చేశాడో, యెషయా ప్రవక్త కావచ్చు, యిర్మీయా ప్రవక్త కావచ్చు, లేకపోతే మేజర్ ప్రాఫిట్స్ అయినా మైనర్ ప్రాఫిట్స్ అయినా అందరికీ దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నజరేతులో రక్షకుడు పుడతాడు, ఈ విధంగా ఆయన పెరుగుతాడు, ఆయన జీవితం ఈ విధంగా ఉంటుంది, పాపరహితంగా ఉంటుంది, ఆయన పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయన ప్రాణాన్ని పెడతాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడు, ఈ విధంగా మెస్సే గురించిన వాగ్దానాలు, మెస్సే గురించిన విషయాలన్నీ దేవుడు మోషే ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. అయితే ఎవరికైతే ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూడాల్సింది పోయి ఆ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కైపా వీళ్ళందరూ
ఏ రక్షకుడి కోసమైతే ఎదురు చూడాల్సిందో ఆ రక్షకుణ్ణి చంపడానికి ప్రయత్నం చేయటం అనేది మనల్ని బహు విస్మయం కలిగించే విషయంగా దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఎవరినైతే వీళ్ళు బోధిస్తూ ఉన్నారో ఆ మెస్సయ వీళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళు అంగీకరించకుండా ఆయనను తిరస్కరించి ఆయన్ని చంపటానికి కుట్రలు పనటం మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. అంటే ఏ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దొరుకుతాడో గతంలో చాలాసార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. సద్దుకాయల గుంపు వచ్చేవాళ్ళు, పరిసయ్యుల గుంపు వచ్చేవాళ్ళు, హేరోదీయుల గుంపు వచ్చేవాళ్ళు, ప్రధాన యాజకులు వచ్చేవాళ్ళు, శాస్త్రులు వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని మాటల్లో చిక్కుపరచాలని, లేకపోతే కొన్ని ప్రశ్నలు ఆయన ముందు సంధించడం, యోహాన్ ఇచ్చే బాప్తిజం ఇటువంటిది అంటాం, లేకపోతే కైసరుకు పన్ను కట్టాలా వద్దా చెప్పంటాం, ఈ వ్యభిచారాలు పట్టబడిన స్త్రీని చంపాలా వద్దా ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది, లేకపోతే ఒక సహోదరునికి తన భార్యకి పిల్లలు లేకపోతే వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు, ఇలా ఏడుగురు పిల్లలు లేకుండా చనిపోయారు, ఇప్పుడు ఆ పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉంటుంది, ఇటువంటి ప్రశ్నలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిని అడగటానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధంగా ఆయన్ని చిక్కుల్లో పెట్టాలి, రాజద్రోహ నేరమైన ఆయన మీద మోపాలి, దైవద్రోహ నేరమైనా సరే ఆయన మీద మోపాలన్న ఒక కపట దురుద్దేశంతో ఆయనని శోధించుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ వీళ్ళకి పట్టుబడలేదు, నిజంగా ఆయన జీవితంలో ఏ పాపం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరం మోపడానికి ఎటువంటి అవకాశం అక్కడ ఉన్న పెద్దలకు లేదు, శాస్త్రికి లేదు, లేకపోతే పరిసయ్యులకి ఎవరు కూడా ఆయన మీద ఫలానా నేరం యేసుక్రీస్తు ప్రభువారు చేశాడని చెప్పడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా రుజువు లేవు. కాబట్టి వీళ్ళొక కపటమైన పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలని మాయోపాయం చేత పట్టుకొని ఒక మాయో యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధంగా కపటంతో దురుద్దేశంతో ఆయన్ని ఏదో ఒక విధంగా మనం అరెస్ట్ చేయాలి, పట్టుకోవాలి, ఏదో ఒక శిక్ష ఆయన మీద మోపాలి, ఈ విధంగా ఆయన్ని మరణానికి అప్పగించాలన్న దురుద్దేశంతో ఆయన్ని ఒక కపట దురుద్దేశంతో పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. ఇక్కడ రక్షకుని యొక్క మరణానికి ఏ విధంగా వాళ్ళు ఒక నిర్దోషి రక్తాన్ని చిందించడానికి వాళ్ళు ఒడిగడుతున్నారో చూడండి. ఏ విధంగా ఒక రక్షకుణ్ణి వాళ్ళు చంపడానికి, ఆయన చిత్రంశలు గురి చేయడానికి ఐక్యత ఇక్కడ వాళ్ళు ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఒక మంచి విషయాలకి వాళ్ళు ఐక్యత చూపాల్సింది పోయి ఒక నిరపరాధిని, నిర్దోషిని, పరిశుద్ధుణ్ణి, సాక్షాత్తు మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు గణపరచాల్సింది పోయి ఆయన చంపడానికి ఏకమై మాయోపాయాలు చేసి ఆయన పట్టుకోవాలని కుట్ర పన్నారు. అయితే ప్రజల్లో అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకున్నారు వాళ్ళు. అక్కడ 2 రోజుల తర్వాత పస్కా పండుగ రాబోతుంది కాబట్టి ప్రజల్లో ఈయన అప్పటికే చాలా దైవకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, రోగస్తులను స్వస్థపరిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, కాబట్టి ప్రజల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పండుగ సీజన్లో ఈయన మనం ఏమీ చేయొద్దు, పండుగ అయిపోయిన తర్వాత, పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకొని ఈయన్ని మనం చంపాలి అన్న కుట్ర వాళ్ళు పండటం మనకు అర్థమవుతుంది. పస్కాకు ప్రభు మరణానికి సంబంధం ఉంది, ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన పస్కా పశువు ఇతనేనని కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేల్ మతనాయకులు ఆయన మరణానికి కుట్ర పన్నటం అనేది బహు ఆశ్చర్యం కలిగించే విషయం అని మనం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. ఇక్కడ మనం 2వ భాగానికి వెళ్ళిపోతే బేతనీయలో యేసుక్రీస్తు ప్రభువారికి తైలాభిషేకం చూడండి. 6వ వచనం నుంచి 13వ వచనాన్ని కనుక మనం చూస్తే యేసు బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోని అంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ చూస్తే బేతనీయ అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఎక్కువసార్లు ఆ గ్రామాల్లో గుండా వెళ్ళుకుంటూ బేతనీయ, బేత్పగే ఇటువంటి గ్రామాల్లో ఆయన చాలామందికి స్వస్థతలు ఇవ్వటం కానీ, దయ్యాలు వెళ్ళగొట్టడం కానీ, అద్భుతాలు చేయటం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. గతంలో ఆ సీమోను అనే వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు తన కుష్ఠరోగాన్ని స్వస్థపరిచినట్టుగా బైబుల్ చరిత్ర దాని గురించి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ఎవరైతే స్వస్థపరచబడ్డారో ఆ వ్యక్తి కృతజ్ఞతగా యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించడం మనం చూస్తున్నాం. అంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే మేలు పొందుకున్నాడో, ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే తన యొక్క స్వస్థతను పొందుకున్నాడో, అటువంటి ఉపకారాన్ని పొందుకున్న వ్యక్తి ఆ రక్షకుణ్ణి తన ఇంటికి ఆహ్వానించడానికి సంతోషంగా ఇక్కడ ఇన్వైట్ చేయటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సీమోని అంట వచ్చేసాడో, ఒక స్త్రీ వచ్చిందంట విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే ఈవిడ మార్త సహోదరి అయిన మరియా అని చెప్తూ ఉంటారు.
అంటే యాజకుల యొక్క ద్రోహం పైన మనం చూసాం. తర్వాత శిష్యుల యొక్క అల్పత్వం కానీ, యోధ ఐశ్వర్యత యొక్క ద్రోహం కానీ, యోధా మత పెద్దల యొక్క ద్రోహం, వీటన్నిటి నడుమ మరీ చేసే ఈ తైలాభిషేకం అనేది కాస్త ఉపశమనాన్ని కలిగించే విషయంగా పరిగణించవచ్చు. అయితే ఎప్పుడైతే ఆ స్త్రీ విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చిందో, ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోయటం మనం చూస్తూ ఉన్నాం. అంటే తను ఏ ఉద్దేశంతో తన తల మీద పోసిందంటే, నిజంగా ఒక రక్షకుడికి ఇవ్వాల్సిన గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ తను ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణానికి గుర్తుగా ఆ తైలాభిషేకం అనేది ఆయనకు చేయటం జరుగుతుంది. అంటే చాలాసార్లు ఆయన తన మరణాన్ని గురించి బహిరంగ కూడా ఆయన మాట్లాడాడు, పాపుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు, నేను అందరి కోసం నా ప్రాణాన్ని పెడతాను, ఈ విధమైన మాటలు చెప్పినప్పుడు బహుశా తను గుర్తుపెట్టుకొని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తన మాటలు వింటానికి తను ఎప్పుడు ఇష్టపడతా ఉండేది. శిష్యులకి 4 సార్లు తన మరణాన్ని గురించి చెప్తున్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యం వహించారేమో కానీ, మరియా అనే స్త్రీ యేసుక్రీస్తు మరణాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా గౌరవపూర్వకంగా ఆయన మరణం మీద విశ్వాసం ఉంచి, ఈయన నిజంగా మన కోసం వచ్చిన రక్షకుడు, నా స్థానంలో ఈయన మరణించబోతున్నాడు అన్న విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మీద కనపరిచి, నిజంగా ఈయన చనిపోబోతున్నాడు నా కోసం, తన మరణానికి గుర్తుగా ఆ రోజుల్లో సుగంధ ద్రవ్యాలు, అత్తరు ఇటువంటివి చనిపోయిన శవాలకి వాళ్ళు అభిషేకం చేయటం అనేది ఆ యూదుల్లో ఉన్న ఆనవాయితీ. కాబట్టి ఈ స్త్రీ తను యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు మళ్ళీ ఆయన పునరుద్ధానం అయితే లెగిస్తాడు కాబట్టి ఆ బాడీకి రాసే అవకాశం ఉండదని తను ముందుగానే గ్రహించి తన మరణానికి ముంగుర్తుగా ఈ తైలాభిషేకం చేయటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆమె చేసిన పని సరైనదని రుజువు అవుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మొదటి నుంచి 6 వచనాలు కనుక మనం చదివితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన మరణించినప్పుడు చాలామంది స్త్రీలు ఆయనకి తైలాభిషేకం చేయడానికి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకుని వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అనేది వాళ్ళకి అడ్డు వచ్చి వాళ్ళు తైలాభిషేకం చేసే అవకాశం లేకుండా పోయింది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 6 వచనాలు, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్ధలేని మరియయు, యాకోబుతో లేని మరియయు, సలోమయ్యు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారంన పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించినని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు కనులెత్తి చూసినప్పుడు ఆ సమాధిలో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం లేదు, అక్కడ వస్త్రాలు కొన్ని కనిపించాయి. కాబట్టి వాళ్ళు పూయాలని తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యం అనేది అక్కడ ఆ బాడీ లేదు కాబట్టి వాళ్ళు ఆ అభిషేకం చేసే అవకాశం వాళ్ళకి రాలేదు. కానీ ఈ వ్యక్తికి, ఈ స్త్రీని మనం చూస్తూ ఉంటే తన జీవితం ఎంత ధన్యకరమైందో, సాక్షాత్తు రక్షకుడికే ఆమె అభిషేకం చేసే ఒక గొప్ప అవకాశం, ఆధిక్యత తను సంతరించుకుంది. కాబట్టి ఎంతో విలువైన అత్తరిని తీసుకుని వచ్చి ఆయన తల మీద గౌరవంగా, కృతజ్ఞతగా, విశ్వాసపూర్వకంగా, ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారి మీద తల మీద ఆమె పోసింది. 8వ వచనం చూస్తే, మత్తయి 26వ అధ్యాయం 8వ వచనం చూస్తే, శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరి. ఇక్కడ ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని ముందుగానే చూసిన ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి గుర్తుగా ఉన్న ఆ యొక్క అత్తర్ని చూసి పూసి అభిషేకం చేస్తే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అక్కడున్న శిష్యులు, ముఖ్యంగా యోధా ఇస్కరియోతు బాగా రిజెక్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని యోహాను సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు దాని గురించి తెలియజేస్తూ ఉంటాయి. శిష్యులు వ్యతిరేకించారు తను చేసిన కార్యాన్ని. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపునయ్యన్న ఇస్కరియోతు యోధా, ఈ ఎత్తరెందుకు, 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను, వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను గనుక అలాగూ చెప్పెను. ఇక్కడ యోధా ఇస్కరియోతు శిష్యులు కూడా ఆవిడ చేసిన పనిని గౌరవంగా పొగడాల్సింది పోయి, ఆవిడ చేసి ఎందుకని ఇంత అత్తరు వేస్ట్ చేసింది, దీన్ని నమ్మేసేసి బీదలకు ఇవ్వచ్చు కదని చెప్పి యోధా ఇస్కరియోతు ముఖ్యంగా ఆమె చేసిన పని మిక్కిలి వ్యర్థమైందని అన్నాడు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని గద్దించాడు. ఎందుకనంటే యోధా ఇస్కరియోతు కానీ శిష్యులు కానీ పేదల మీద ఉండే శ్రద్ధతో ఈ విధంగా చెప్పలేదులు కానీ, ముఖ్యంగా యోధా ఇస్కరియోతు మొదటి నుంచి దొంగయ్య ఉన్నాడంట, మొదటి నుంచి డబ్బు సంచిని దొంగిలించుకునేవాడుగా ఉన్నాడంట. ఆ డబ్బు సంచిని దొంగిలించుకుంటూ ఎవరికీ కనపడకుండా రక్షకుడు గ్రహిస్తున్నప్పటికీ, రక్షకుడు యోధా ఇస్కరియోతు గురించి చెప్తున్నప్పటికీ దాన్ని పెడచెవిని పెట్టి ఆ డబ్బు సంచి దొంగిలిస్తూనే మారుమనుసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా అతను ఆ విధంగా దొంగగానే పెరుగుకుంటూ వస్తున్నాడు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యరికంలోకి కొనసాగేటప్పుడు అంతకంతకు కఠినాత్ముడై చివరికి ఆయనకి ద్రోహం చేసే వ్యక్తిగా మనకి చరిత్రలో మిగిలిపోతూ ఉన్నాడు. చూడండి,
ఈ ఈ స్త్రీని వాళ్ళు పొగడాల్సింది పోయి తను చేసిన పని వ్యర్థమైందని తన మీద కోపపడటం, తనని ఛేదరించుకోవటం మనం చూస్తూ ఉన్నాం పేదలకు ఇవ్వచ్చు కదని చెప్పినప్పుడు ఆ 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, ఈవిడ చేసిన పని మంచిది అని యేసుక్రీస్తు ప్రభువారు తను చేసిన పని గురించి తనని పొగడటం మనం చూస్తున్నాం. ఎందుకనంటే తర్వాత వచ్చిన వాళ్ళు తను మరణించిన తర్వాత తనకి సుగంధ ద్రవ్యాలు అత్తరు ఇవన్నీ తీసుకుని వచ్చి తన బాడీకి పూయాలని చాలామందిని ప్రయత్నం చేస్తే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి అవకాశం వాళ్ళకి రాలేదు. ఈ స్త్రీ ముందుగానే పని చేసింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను చేసిన పని మంచిదే, మీరు ఆమెని ఏమీ అనవద్దు తొందర పెట్టొద్దని మరొక మాట అంటున్నాడు, భేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. నిజంగా పేదలకు ఎప్పుడైనా సహాయం చేయవచ్చు కానీ ప్రపంచ చరిత్రలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తైలాభిషేకం చేసే అవకాశం ఒక్కసారే జరుగుతుంది అనేది మనం గమనించాలి. పేదలు ఎప్పుడూ మీతోనే ఉన్నారు, వాళ్ళకి మీరు ఎప్పుడైనా సహాయం చేయొచ్చు కానీ నేను ఎప్పుడు కూడా మీతో ఉండను, మరొక 2 రోజుల తర్వాత నేను పాపుల చేతికి అప్పగించబడతాను, నేను మరణిస్తాను, కాబట్టి ఈవిడ చేసిన పని మంచిది, మీరు ఆమెను ఏమీ అనొద్దని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి 12వ వచనం అన్నాడు, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఈవిడ ఏ ఉద్దేశంతో చేసిందంటే ఈవిడ నా మరణాన్ని నమ్మింది, నేను ఏ ఉద్దేశంతోనైతే ఈ భూమి మీదకి వచ్చానో ఆ ఉద్దేశాన్ని తను గ్రహించింది, కాబట్టి నా భూస్థాపన కార్యక్రమం నిమిత్తం ఈవిడ ఈ పని చేసింది, కాబట్టి ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని అనెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీ చేసిన యొక్క మంచి కార్యానికి తనకి ఇవ్వాల్సిన ఘనత ప్రశంస అందిస్తూ ఉన్నారు. ఏంటంటే ఈవిడ చేసిన ఈ మంచి పని, ఈ సువార్త ఎక్కడైతే వెదజల్లబడుతుందో ఈవిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఈవిడ నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది, నా మరణాన్ని నమ్మింది, నేను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నమ్మింది, కాబట్టి ఈవిడ చేసిన పని అంత ఆషామాషి పని కాదు, మీరు చేయాల్సిన పని, అనేక మంది చేయాల్సిన పని ఈవిడ చేసింది, ఈవిడకొచ్చిన ఘనత ఈవిడకొచ్చిన ధన్యత ఆవిడ కోసం అలాగే ఉంటాయి, కాబట్టి ఈ సువార్త ప్రకటించబడిన చోటల్లా ఈవిడ చేసిన ఈ మంచి పని కూడా పొగడబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ గురించి చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, తనని ఘనపరచాల్సిన ప్రధాన యాజకులు, తనని హక్కును చేర్చుకోవాల్సిన మత పెద్దలు కానివ్వండి, యూదా ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, వీళ్ళేమో ఎవరైతే రక్షణ కోసం ఎదురు చూడాలో వాళ్ళేమో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా అల్పంగా లోకంలో చిన్నచూపు చూడబడిన వాళ్ళు, ఈ అత్తరు పూసిన స్త్రీ లాంటి వాళ్ళు, మరీ లాంటి వారు ఆయన మరణాన్ని గుర్తిరిగి, ఆయన పునరుద్ధానాన్ని గుర్తిరిగి, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని గుర్తిరిగి, లేఖనాలు చెప్పేది ఏని గురించి, ధర్మశాస్త్రం బోధించేది ఏని గురించేనని విశ్వసించి తన భూస్థాపన కార్యక్రమం నిమిత్తం ఈ అత్తరును తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసి ఆయన మరణాన్ని గురించి విశ్వసించిన వ్యక్తిగా మనకి చరిత్రలో మిగిలిపోతుంది. ఆ స్త్రీ చేసిన పని నిజంగా కొనియాడదగింది, నిజంగా ప్రశంసించదగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నప్పటికీ మనం చాలాసార్లు ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా, ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాల్సిన విధంగా చెల్లించకుండా, నిజంగా ఆయన ఆయన మహిమను మనం దొంగిలించే వారంగాను, ఆయన చేసిన మేలులను మనం పక్కన పెట్టేవాళ్ళంగాను, మర్చిపోయేవాళ్ళంగాను మన జీవితంలో చాలాసార్లు ఇటువంటి విషయాలు తారసపడతూ ఉంటాయి. ఇక్కడ ఈ స్త్రీ అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చెప్పిన మాటల్ని తన హృదయంలో భద్రపరుచుకొని, మరియు ఏ విధంగా అయితే యేసు ప్రభువారిని జన్మించకముందు దేవుడు చెప్పిన మాటలను తన హృదయంలో భద్రపరుచుకొని యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనివ్వటానికి తను సిద్ధపడిందో, ఈ స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గతంలో చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని తన మరణ గడిలు సమీపించాయని విశ్వసించి కృతజ్ఞతపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఒక రక్షకుడికి ఇవ్వాల్సిన ఘనత, ఒక రక్షకుడికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవాలు తన మరణాన్ని విశ్వసించి దేవునికి ఆ తైలాభిషేకం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంచెం మనం ముందుకెళ్దాం. 14వ వచనం నుంచి 16వ వచనాలు మనం ధ్యానించాలి. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. ఇక్కడ చూస్తే ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాపరహిత జీవితాన్ని చూశాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విన్నాడు, ఏ వ్యక్తి అయితే 3.5 సంవత్సరాలు ఆయన శిష్యరికలో కొనసాగాడు, ఏ వ్యక్తి అయితే ఆ 12 మంది అపోస్తుల్లో ఒకటిగా గుర్తించబడ్డాడో, ఆ వ్యక్తి పాపం లేని ఆయన జీవితానికి సాక్షిగా ఉన్న వ్యక్తి యూదా ఇస్కరియోతు చరిత్రలో నిలిచిపోయే ఒకటంత ఘోరమైన విషయాన్ని
ఆయన ఆ పనిని చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఈ సంగతులు జరిగిన తర్వాత బేతియా నుండి యూదా ఇస్కరియోతు యెరూషలేము వెళ్ళిపోయి యెరూషలేములో ఉన్న మత పెద్దలను వాళ్ళందరినీ కలిసి ఒక కుట్రను పొందుతున్నాడు. చూడండి, సీమోనియంటులు చేసిన తైలాభిషేకానికి చేసిన ఆ స్త్రీ కార్యానికి యూదా ఇస్కరియోతు చేస్తున్న కార్యానికి మధ్య భేదం మనల్ని విస్మయం చెందించేదిగా చేస్తుంది. ఆ స్త్రీ నిజంగా అంత గౌరవం ఇవ్వాల్సిన పని లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని తను విశ్వసించి అంత గొప్ప కార్యం చేసి తైలాభిషేకం చేస్తే ఇక్కడ తన శిష్యుల్లో ఒకటిగా కొనసాగుతూ 12 మందిలో ఒకటిగా గుర్తింపు పొంది ఆయన్ని ఆయన జీవితాన్ని చూసి పాపరహిత ఆయన ఆ సాక్ష్యాన్ని చూసి ఆయనతో సహవాసం చేసి ఆయన బోధలు విని ఆయన యొక్క దయ జాలి కరుణ ఇవన్నీ అనుభవించిన ఒక వ్యక్తి, గణపరచాల్సిన వ్యక్తి ఆ గురువుగారైన యేసుక్రీస్తు ప్రభువారికి ద్రోహం చేయడానికి యెరూషలేము వెళ్ళిపోయి అక్కడున్న ప్రధాన యాజకులు కలుసుకొని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, ప్రధాన యాజకులు యూదా ఇస్కరియోతు దగ్గరికి రాలేదు కానీ యూదా ఇస్కరియోతే యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ ప్రధాన యాజకుల దగ్గరని వాళ్ళ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకోవటం మనం చూస్తున్నాం. చూడండి, ఒక పాపకార్యం చేయడానికి, ఒక దుష్కార్యం చేయడానికి సాతాను ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రేరేపించుకుంటూ తీసుకెళ్తుందో, ఆ వ్యక్తులు ఏ ఆలోచనలు ఉన్నాయి, తను సాతాను ఆసరగా తీసుకున్నాడు, స్వతహాగా యూదా ఇస్కరియోతు మొదటి నుంచి దొంగగా ఉన్నాడు, డబ్బు సంచి కోసం ప్రభువుని వెంబడించడానికి వచ్చాడు, యేసుప్రభు వారు పలుమార్లు తనను గద్దిస్తూనే ఉన్నారు, అయినప్పటికీ తన మనసు మార్చకుండా మరింత కఠినాత్ముడయ్యి మరింత స్వామిద్రోహిగా పరిగణించబడి యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి సైతం అప్పగించడానికి వెనుకాడకుండా ఒక సృష్టిలో నిలిచిపోయే ద్రోహాన్ని తను చేయటానికి ఒడిగట్టుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యెరూషలేము వెళ్ళిపోయి ప్రధాన యాజకులు కలుసుకున్నాడో మొదటగా వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి సన్నిహిత శిష్యులు ఈ 12 మంది, ఈ 12 మందిలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు నిజంగా పోయారు, విస్మయం చెందారు. నిజంగా ఆయన బోధలు విన్న వాళ్ళు అనేక మంది బాగుపడ్డారు, ఆయన చేయి వేసి స్వస్థపరిచిన వాళ్ళు అనేక మంది, ఆయన గురించి చెప్పుకుంటున్న వారు అనేక మంది, వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ధన్యతగా భావించబడిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఉన్న ఈ 12 మంది. ఈ 12 మందిలో కూడా ఒకడు వచ్చేసి ఆయన నేను మీకు అమ్మేస్తాను, ఆయన మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అని అడిగినప్పుడు నిజంగా వాళ్ళు ఆశ్చర్యచకితులైపోయి ఉంటారు. అలాగే స్థాణువులైపోయి వాళ్ళు యూదా ఇస్కరియోతుకి వెళ్ళి చూస్తూ ఉంటారు. యూదా ఇస్కరియోతు అడుగుతున్నాడు, మీరు నాకేమిస్తారు? 15 వచనం మనం చూస్తే, మీరు నాకేమిస్తారు, ఎంత మీరు ఇవ్వగలరు? నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నా. ఏంటి ఆ ప్రామిస్ అంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను మీకు అప్పగిస్తాను. ఇదిగో మీరు ఆయన్ని మరణింపజేస్తారో శిక్షిస్తారో హింసలు పెడతారో మీ ఇష్టం, నేను రక్షకు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరిని చంపాలని అయితే ప్రయత్నం చేస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారిని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అన్న ఆ యొక్క డీలింగ్ అనేది యూదా ఇస్కరియోతు ఆ పెద్దలతో చేసుకోవటం మనం చూస్తున్నాం. చూడండి, యూదాకి ఏ లోటు లేదు వాస్తవానికి. ఎందుకంటే యూదాకి కావాల్సిన తిండి కానీ వస్త్రాలు కానీ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు ఎంత ఘనత తనకు వచ్చిందో, ఎంతగా ప్రజల్లో ఈ శిష్యులు కూడా ప్రాచుర్యం పొందారో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాన్నిహిత్యాన్ని ఎంతగా వీళ్ళు అనుభవించారో, ఎంతో ధన్యత యూదా ఇస్కరియోతు అనుభవించాడు. 12 మంది అపోస్తుల్లో ఒక్కడిగా యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతును కూడా చూశారు. తనంటే వేసుకొని ఎన్నో విషయాలు వాళ్ళకి బోధించేవాడు. ఏ లోటు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు చూసుకున్నారు. ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అద్భుతాలు చేసి భోజనాలు పెట్టిన సందర్భాలు కూడా మనకి తెలుసు. కాబట్టి యూదాకు ఏ లోటు లేదు, తిండి బట్టలు ఇవన్నీ ప్రభు ఏ కొదు లేకుండా చూసుకున్నారు. అటువంటి ఉన్నతమైన ప్రభువుని గౌరవించాల్సింది పోయి తను ఒక దుష్కార్యానికి ఒడిగడుతూ ఉన్నారు. ఎందుకనంటే డబ్బు మీద ఆశ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. మనీ గురించి ఒక మాట చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. అన్ని కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్షే. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉన్న వ్యక్తి, డబ్బు సంపాదన కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడని యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుంచి తన బోధలు చేసుకుంటూ వస్తారు. నిజంగా చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఉంటే దేవునికన్నా దాసులుగా ఉంటారు, లేకపోతే డబ్బు కన్నా దాసులుగా ఉంటారు. ఏ విధంగా అయితే ఒక్కవరిలో 2 కత్తులు ఇమ్మడలేవో, మీరు దేవునికి అదే సమయంలో ధనాపేక్షకు ఇద్దరికి మీరు దాసులుగా ఉండలేరు అనేది గుర్తుపెట్టుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు ధనాపేక్ష గురించి పదే పదే బైబిల్లో ప్రస్తావిస్తుంటారు. ఇదిగో ఉంటే సూది బెజ్జలోనన్నా దూరుతుందేమో కానీ ధనాపేక్ష కలిగిన ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి బేదలైన మీరు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువారు బేదల గురించి ఆ యొక్క ధన్యత అనుగ్రహిస్తూ ఉంటారు. ధనవంతుల గురించి, ధనాపేక్ష పరుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. యూదా ఇస్కరియోతులో దాగి ఉన్న ఈ ఘోరమైన ధనాపేక్ష పాపం ఎంతగా తనని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందంటే, ఏ వ్యక్తికైతే కృతజ్ఞుడిగా ఇతను బతకాల్సిందో ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అన్యాయం చేయటానికి, ఆయనకు వెన్నుపోటు పడవటానికి, తనని పాపుల చేతికి అప్పగించడానికి
తను ఈ పాప కార్యాల్లో తను కూడా పాలు పంచుకునేటంత భ్రష్టత్వంలో తను కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇతను వెళ్ళిపోయి ఎంత మీరు నాకు ఇవ్వగలరంటే వాళ్ళు 30 వెండి నాణాలు ఇచ్చారంట. ఆ 30 వెండి నాణాలు తీసుకొని తను ఇదిగో మీకు ఒక సమయంలో నేను చెప్తాను, ఆ సమయంలో నేను మీకు అప్పగిస్తానని అక్కడి నుంచి యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనను అప్పగించే సమయం కోసం తను కనిపెడతానే ఉన్నాడు. 30 వెండి నాణాలు అంటే ఇక్కడ సుమారు 3 పౌండ్ల 8 షిల్లింగ్లు అంటారు లెక్కల ప్రకారం, లేకపోతే 3 పౌండ్ల 15 షిల్లింగ్లు అంటారు. అంటే ఇంతవరకు ఈ 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువు నమ్మేటంత సాహసం యూదా ఇస్కరియోతు తీసుకున్నాడు. ఆ సమయం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వెంట యూదా ఇస్కరియోతు తిరుగుతున్నప్పటికీ తన దృష్టి అంతా కూడా ఎప్పుడెప్పుడు ఏంటి ప్రధాన యాజకులకి ప్రజల పెద్దలకు అప్పగించాలన్న సమయం కోసం, అవకాశం కోసం యూదా ఇస్కరియోతు ఒక కన్నింగ్ ఫెలోగా ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు చూసిన 3 విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, 1, ఎవరైతే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు కోసం ఎదురు చూడాల్సిందో వాళ్ళు ఆయన చంపడానికి కుట్ర పన్నటం మనం చూస్తున్నాం. ఎందుకు సమాజంలో చిన్నచూపు చూడబడిన ఒక స్త్రీ శిష్యులు సైతం చేయలేని గొప్ప పని, మత పెద్దలు సైతం చేయలేని ఒక గొప్ప పని తన మరణాన్ని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వాల్సిన ఘనత గౌరవానికి గుర్తుగా తన భూస్థాపిత కార్యక్రమానికి గుర్తుగా ఆయన జీవించున్నప్పటికే ఆ తైలాభిషేకం చేయటం ఎంతో ప్రశంసించదగిన విషయమని మనం చూసాం. ఇక్కడ ఏ శిష్యుడైతే తనతో పాటు 3.5 సంవత్సరాలు జీవించాడో, తనతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడో, ఎవరి కోసమైతే ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారో, ఎవరినైతే తన శిష్యత్వంలో కలుపుకున్నాడో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి ద్రోహం చేయటం, ధనాపేక్షతను పరుగులెడుతూ బిలాం ఏ విధంగా అయితే దేవుని యొక్క శిక్షకు పాత్రుడైపోయాడో, అంతకంటే రెట్టింపు శిక్షకు పాత్రుడిగా యూదా ఇస్కరియోతు తన దుష్కార్యానికి తగిన ప్రతిఫలాన్ని పొందే సమయం దగ్గర పడింది. ఆయన పాపుల చేతికి అప్పగించడానికి ఆ డీలింగ్ కుదుర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో దేవునికి ఇష్టం లేని ధనాపేక్ష సంబంధమైన ఆలోచన ఉంటే సాతాను దాన్ని ఆసరాగా తీసుకొని ఎంతకైనా మనం దిగజారేలాగా సాతాను మనకి మన హృదయంలో కొన్ని ఆలోచనలు దుష్కార్యాలు పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి యూదా మత పెద్దల లాంటి హృదయాలు, కఠిన హృదయాలు, కపట ఆలోచనలు, మాయోపాయాలు సంఘాన్ని చేర్చాలను, లేకపోతే సాటి వ్యక్తికి ఇబ్బంది కలుగు చేయాలను, దేవునికి మనం ఇష్టం లేని పనులు చేస్తూ ఉండకూడదనేది మనం గమనించుకోవాలి. ప్రతి వ్యక్తి తాను తాను చేసిన ప్రతిక్రియ నిమిత్తం తను ఒకరోజు ప్రశంసించబడే రోజైనా, ఒకరోజు శిక్షించబడే రోజైనా, ప్రతి వ్యక్తి తను చేసిన పనుల నిమిత్తం చేతులు కట్టుకుని దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సి ఉంది. కాబట్టి యూదా ఇస్కరియోతు లాంటి కఠినమైన హృదయం మనలో లేకుండేలా జాగ్రత్త పడదాం. స్వామి ద్రోహం మనం చేయకుండేలా దేవునికి నిజంగా మనం విధేయత చూపించి, నిజంగా మనం ఆయనకు లోబడుతూ, ఆయనకు మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన పనులు చేసే విధంగా ఉండాలి తప్ప దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకుండేలా మనం జాగ్రత్త పడదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. లేఖనాల ద్వారా మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన, నీ మరణాన్ని గురించి పలుమార్లు శిష్యులు మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు కాబట్టి నాయన, నీ మరణానికి వారిని సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే నీ రాకడ కోసం ఎదురు చూడాల్సిందో ఆ మత పెద్దలు నాయన, ప్రజల్లో ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు నిన్ను మరణానికి అప్పగించడానికి కుట్ర పన్నటం, ఆ విషయంలో వాళ్ళు ఒకటైపోయిన ఆయన మాయోపాయాల చేత నిన్ను పట్టుకోవాలని కుట్ర పన్నటం నిజంగా మమ్మల్ని ఎంతో విస్మయానికి గురి చేసే విషయంగా ఉంది ప్రభు. నేను ఆ స్త్రీ చేసిన తైలాభిషేకం చరిత్రలో ఎంతగా నిలిచిపోయిందో ప్రభు. నీ భూస్థాపన కార్యక్రమాన్ని, నీ మరణాన్ని తను విశ్వసించింది, నీ పునరుద్ధానాన్ని తను చూస్తుంది కాబట్టి నేను తను మీకు ఇవ్వాల్సిన ఘనత ఇచ్చింది. మేము కూడా మా బ్రతుకుల్లో అన్ని విషయాల్లో నీకు ఇవ్వాల్సిన ఘనత, మహిమ నీకు ఇవ్వగలటానికి, నీకు ఇవ్వాల్సిన గౌరవాలు, నీకు ఇవ్వాల్సిన ఆధిక్యత ఎల్లప్పుడూ ఇవ్వటానికి మీరు సహాయం చేయమని ఈ వాక్యాన్ని అందరి జీవితంలో ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.